తిథ్యాయ సుమయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని భచ్చ రాహవే నమః ఓం శ్రీ మాత్రే నమ మనకి పై అధికారులతో గొడవలు వస్తున్నాయా పేచీలు వస్తున్నాయా ఏ విధంగా చెప్పినా పై అధికారులు మన మీద ఒక విధమైనటువంటి కక్షలు పెట్టుకొని కార్పణ్యంతో ఒకరి మనతో పాటు జాయిన్ అయిన వాళ్ళని ఒక రకంగా మనల్ని వేరే రకంగా చూస్తున్నారా అలా చూస్తుంటే మీకు జాతకంలో రవిగ్రహం సరిగా లేదు అని అర్థం అనమాట అందువల్ల మనకి లేకపోతే ఐటీ దాడులు అయిపోతున్నాయా వ్యాపారంలోని నష్టాలు వచ్చేసో లేకపోతే అంతా బాగానే ఉందంటే అందరికళ్ళు మనమేది ఉండి ఐటీ దాడులు అయిపోతూ ఉంటాయి దానికి కూడా రవిగ్రహమే కారణం తరచూ మనం ఉద్యోగం చేస్తున్నాం ఇది సాటిస్ఫాక్షన్ లేదు మళ్ళీ ఇంకో ఉద్యోగానికి జంపు ఆ విధంగా చేస్తున్నారా ఆ విధంగా చేస్తున్నా సరే రవిగ్రహం కరెక్ట్గా లేకపోతే ఒక దాంట్లో ఉండాలని అనిపించదు తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక తండ్రితో గొడవలండి హిరణ్యకస్పుడు ప్రహ్లాద్ కుమారులాగా తండ్రితో ఓ దెబ్బలాట 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 తండ్రి ఏం చెప్పినా సరే పిల్లలకు నచ్చదు పిల్లలు ఏం చెప్పినా సరే తండ్రికి ఇష్టం ఉండదు అలాంటి గొడవలు పడుతున్నారా అది కూడా రవి మీ యొక్క జాతకంలో బాగోకపోతేనే జరుగుతుంది తర్వాత ఏంటంటే కనుక బీపీ వచ్చేసిందా హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా రవి గురులు కలిసి ఉన్నారేమో చూసుకోండి కొంచెం ఆ తర్వాత రాజకీయ పదవులు కూడా గబగబా మనకి కొన్నాళ్లే ఉంటుంది ఆ పదవి కూడా తర్వాత మళ్ళీ మార్ మనం మారిపోవలసి వస్తుంది దానికి కూడా రవే కారణం అండి ఆరోగ్యవ్రతం చేసుకుని సో అంటే ఏమిటి సప్తమి ఆదివారం వచ్చి కలిసి మాఘసప్తం వచ్చింది అనుకోండి మాఘ మాఘమాసంలో ఆదివారం నాడు సప్తమి అలాగా ఎప్పుడైనా సరే సప్తమి వచ్చి ఆదివారం నాడు వస్తే కనుక క్యాలెండర్లో చూసుకొని ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాయకుడు రవి కాబట్టి అంటే ఏమిటి సూర్యభగవానుడు కాబట్టి తప్పనిసరిగా మీరు అంతరిక్ష దేవత అయిన మాతంగి మాత యొక్క పుత్రుడు ఈ రవి గుర్తుపెట్టుకోండి అంతరిక్ష దేవత అయినటువంటి మాతంగి మాత మాతంగి ఉపాసన అంటాం కదా ఆవిడని ఉపాసిస్తే ఇంక తిరుగులేదు అంటూ ఉంటారు కదా అలాంటి యొక్క ఆ తల్లి యొక్క కొడుకే ఈ యొక్క సూర్యభగవానుడు అందువలన మీరు ఉపాసన చేయండి ఉపాసన బలాన్ని పెంచుకోండి మాతంగి కౌచం మాతంగి స్తోత్రం సూర్య కవచం సూర్యస్తోత్రం ఇలా చేస్తూ ఉండండి అన్ని విధాలా కూడా మీకు పైన చెప్పినటువంటి ఏ రకమైన తలకాయ ఉన్నా కూడా తొలగిపోవడానికి ఇది ఆస్కారం దానం చెయ్యండి కెంపు అంటే ఏమిటి గులాబీ రంగు రాయి ఉంటుంది కదా కెంపు అంటూ ఉంటాం కెంపు బంగారం కానీ ఆ తర్వాత రాగి కానీ గోధుమలు కానీ బెల్లం కానీ ఆదివారం నాడు ప్రొద్దుట ఆరు నుంచి ఏడు గంటల వరకు రవి హోరా ఉంటుంది అప్పుడు మీరు దానం చెయ్యండి తప్పనిసరిగా మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది ప్రతిరోజు కూడా మర్చిపోకుండా ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో భానుప్రచోదయా అత్తు ఇది పన్నెండు సార్లు అనుకుని నమస్కారం చేసుకోండి మీరు సూర్య నమస్కారాలు విడవకండి మానకండి రవి మిత్ర సూర్య ఖగ భాను భూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యోన్నమ ఈ పన్నెండు నామాలు సూర్యభగవానుడు నామములు ఇవన్నీ ఇంట్లోని ఏది మీకు అనుగుణంగా ఉంటే అవి చేసి మీరు అన్ని విధాలా కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే శ్రీమాతరే నమ భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మీ జాతకంలో ఏం లోపాలు ఉన్నా మీ యొక్క సంసార జీవితంలో కుటుంబంలో ఏదైనా గొడవలు లేకపోతే ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నా లేకపోతే ధనం వలన కానీ ధనం రావడం లేదు స్టక్ అయిపోయింది లేకపోతే ఏదైనా సరే కోర్టు కేసులు వివాదాలు విద్యకు సంబంధించిన పిల్లలు బాగా చదవటం లేదు ఇలాంటి విషయాల్లో వివాహానికి వంతనలు అంటే అమ్మాయి అబ్బాయికి కలిసిందా లేదా ఇలాంటి విషయాలకు అనేక విషయాలకు అన్ని విషయాలకి కూడా ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ కుంభ వివాహాలు కదిలీ వివాహాలు వివాహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా రాహుకేతు జపాలు ఇవన్నీ కూడా చేయించబడతాయి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం పదహారు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు పూర్తి పదహారు సంవత్సరాలకి అడుగు పెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తూ ఉన్నాము గురించి మీ ఇంట్లో వివాహానికి మీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఉన్నట్లయితే వెంటనే అన్ని వర్ణాల వాళ్ళు హిందూస్ అయితే చాలు సంప్రదించవచ్చు ఓం శ్రీ మత్రీ నమ